ఎవ్రీ స్టార్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎండ్, ప్రతి స్టార్టింగ్కి ఒక ఎండ్ అనేది ఉంటుంది. అలాగే మన యూనివర్స్కి కూడా ఒక ఎండ్ అనేది ఉండొచ్చు. కానీ అది ఎలా ఉంటుంది? ఒకవేళ యూనివర్స్ అనేది ఎండ్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ అవ్వగలదా? అసలు అలా ఎందుకు అవ్వాలి? అండ్ అది అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? అమ్మ బాబోయ్, ఇన్ని క్వశ్చన్స్. అయితే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మామూలుగా ఉండదు. సో ఇంకా లేట్ అను, లెట్ స్టార్ట్ అ వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూనివర్స్లో ఏమవుతుందో చూద్దాం. సైంటిస్టులు చెప్పేదాన్ని బట్టి మన యూనివర్స్ అనేది టైంకి రిలేటివ్గా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ ఎక్స్పాండింగ్ అనేది టైంకి రిలేటివ్గా ఉన్నా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే డార్క్ ఎనర్జీ వల్ల. డార్క్ ఎనర్జీ అనేది ఒక స్ట్రేంజ్ ఫెనామెనన్. 1998 వరకు అందరూ యూనివర్స్ని ఏమనుకున్నారంటే, ఒక థింగ్ని మన స్కైలో విసిరితే ఎలా అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతుందో అలాగే యూనివర్స్ కూడా వర్క్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఈ ఎక్స్పాన్షన్ అనేది ఫాస్ట్గా అవ్వడం వల్ల మనం విసిరిన ఆ థింగ్ అనేది రిటర్న్ అవ్వకుండా అలాగే పైకి వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా. సరే, కానీ ఈ ఎక్స్పాన్షన్ అనేది ఎందుకు ఇంత ఫాస్ట్గా అవుతుంది అంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి కదా, అది మనకి తెలియదు. సో దానినే మనం డార్క్ ఎనర్జీ అని అంటాం. ఐన్స్టీన్ ఫస్ట్ ఈ ఎనర్జీ ఏంటో తెలుసుకుందామని అనుకున్నారు. సో దానికోసమే దీని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొంత రీసెర్చ్ తర్వాత ఇలాంటి ఎనర్జీస్ ఏమి ఉండవని అనుకున్నారు. ప్లస్ ఇతనితో ఉన్న సైంటిస్టులు కూడా ఈ ఎనర్జీ అనేది ఉండదు అనడంతో ఈ రీసెర్చ్ని ఫుల్గా ఆపేశారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు అందరూ డార్క్ ఎనర్జీ అనేది ఉంటుందని నమ్ముతున్నారు. ఇంకా ఈ ఎనర్జీ 3 వేరియస్ సినారియోస్ని లీడ్ చేస్తుంది. అవి 1 బిగ్ రిప్, 2 బిగ్ క్రంచ్, 3 బిగ్ చిల్ లేదా హీట్ డెత్ మన యూనివర్స్ ఎండ్ అవ్వడానికి. ఫస్ట్ 1 బిగ్ రిప్. యూనివర్సల్ పుట్టిన దగ్గర నుంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. దీనికి ఈక్వల్గానే న్యూ స్పేసెస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. యూనివర్స్లో ఉన్న స్పేసే కాదు, గ్యాలక్సీలో ఉన్న స్పేస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ గ్యాలక్సీలో ఉన్న గ్రావిటీ వీటిని స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకొని ఉంటుంది, ఇవి డివైడ్ అయిపోకుండా. బిగ్ గ్రిప్లో గ్రావిటీ ఇకపై ఈ సినారియోని ఫుల్ఫిల్ చేయలేని విధంగా స్పేస్ అంతా చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యేంత వరకు యూనివర్సల్ ఎక్స్పాన్షన్ అనేది యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. సింగిల్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే స్పేస్ చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యాక లార్జ్ స్ట్రక్చర్స్ లైక్ గ్యాలక్సీస్ డివైడ్ అయిపోతాయి. ఇంకా బిగ్ బాడీస్ అంటే సన్, బ్లాక్ హోల్ అనేవి చనిపోతాయి. ఇంకా ఎండ్లో స్పేస్ అంతా ఎక్స్పాండ్ అవుతూ లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఒక్కసారికి స్పేస్ అంతా లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల యూనివర్సల్లో ఉన్న ప్రతి పార్టికల్ ఇంకో పార్టికల్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. అంటే మన చుట్టూ ఫుల్గా లోన్లీ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ టైంలో మనం కూడా ఆ లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతాం. నెక్స్ట్ 1 బిగ్ క్రంచ్. ఒకవేళ డార్క్ ఎనర్జీ అనేది లేకపోతే లేదా చాలా తక్కువగా ఉంటే గ్రావిటీ దీన్ని డామినేట్ చేస్తుంది. అంటే ఒక ఫ్యూ ట్రిలియన్ ఇయర్స్ తర్వాత యూనివర్సల్ ఎక్స్పాన్షన్ రేట్ తగ్గిపోతుంది అండ్ ఒక పాయింట్లో స్టాప్ అయిపోతుంది కూడా. అంటే ఒక్కసారికి మనం ముందనుకున్న సినారియోకి ఫుల్గా రివర్స్ అయిపోతుంది. గ్రావిటీ డామినేట్ చేయడం వల్ల గ్యాలక్సీ అంతా ఒక పాయింట్లోకి మెర్జ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు యూనివర్స్ అలా చిన్నగా అయిపోతుంది. చిన్న యూనివర్స్ అంటే ఒక హాటర్ యూనివర్స్ అని అర్థం. అలా యూనివర్స్ చిన్నగా అయ్యే కొద్దీ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఇదంతా ఒక 100,000 ఇయర్స్ బిక్రంచ్ అయ్యే ముందు అవుతుంది. కానీ బిక్రంచ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు యూనివర్స్లో ఉన్న బ్లాక్ హోల్స్ అన్నీ కలిసి ఒక సూపర్ మ్యాసివ్ మెగా బ్లాక్ హోల్లా తయారైపోతాయి. ఇంకా ఈ బ్లాక్ హోల్ యూనివర్స్ని ఒక్కసారికి మింగేస్తుంది అండ్ లాస్ట్లో దీన్ని అదే డెస్ట్రాయ్ చేసేసుకుంటుంది. అండ్ ద లాస్ట్ 1 హీట్ డెత్ ఆర్ బిగ్ చిల్. బిగ్ఆర్ఐపీకి హీట్ డెత్కి డిఫరెన్స్ ఏంటి అంటే, హీట్ డెత్లో మ్యాటర్ అంతా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఒక లాంగ్ టైంకి. ఇంకా ఈ టైం పీరియడ్ ఫినైట్. మ్యాటర్ అంతా రేడియేషన్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ. కానీ ఇదంతా ఎలా అవుతుంది? సో ఇప్పుడు ఎంట్రోపీ గురించి తెలుసుకుందాం. మన యూనివర్స్లో ఉన్న ప్రతి సిస్టమ్ హై ఎంట్రోపీగా టెండ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయనుకోండి, కొంతసేపు తర్వాత అవి మెల్ట్ అయిపోయి సరౌండింగ్స్లో ఉన్న టెంపరేచర్కి రీచ్ అయిపోతాయి. సో ఈ సేమ్ అప్లికేషనే మన యూనివర్స్ మీద కూడా అప్లై అవుతుంది. ఒకవేళ యూనివర్స్ గెట్స్ బిగర్, మ్యాటర్ అంతా స్లోగా డిక్కే అయిపోతుంది, ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది కూడా, స్టార్స్ ఫామ్ అవ్వడానికి ఉన్న గ్లాస్ క్లౌడ్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి, అప్పుడు యూనివర్స్ మొత్తం ఒకే కలర్లోకి వెళ్ళిపోతుంది, అదే బ్లాక్. అంటే మన యూనివర్స్ మొత్తం డార్క్ అయిపోతుంది, మిగిలిన స్టార్స్ కూడా చనిపోతాయి,
బ్లాక్ హోల్స్ డీజెనరేట్ లేదా ఎవాపరేట్ అయిపోతాయి. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందో ఓన్లీ డైల్యూట్ ఫోటాన్ గ్యాస్ ఇంకా లైట్ పార్టికల్లే మిగులుంటాయి. యూనివర్స్లో అయ్యే ప్రతి యాక్టివిటీ ఆగిపోతుంది. ఆ పాయింట్లో ఎంట్రోపీ కూడా మ్యాక్సిమంలో ఉంటుంది. అప్పుడు యూనివర్స్ ఇస్ డెడ్ ఫర్ ఎవర్. ఇది థియరిటికల్గా ఈక్వేషన్స్లోనే పాసిబుల్ అయ్యుండొచ్చు, ఎందుకంటే ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత ఎంట్రోపీ వాల్యూ స్లైట్గా చేంజ్ అవుతుంది. అంటే స్లోగా ఎంట్రోపీ వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంటుంది. అప్పుడు ఇదొక దానికి రిజల్ట్ అవుతుంది, అదేంటంటే క్వాంటమ్ టన్నెలింగ్. అంటే మళ్ళీ కొత్త బిగ్ బ్యాంగ్ అవుతుంది. ఎట్ ద మూమెంట్ హీట్ డెత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ యూనివర్సల్ ఫర్ ఎవర్కి ఎండ్ అయిపోదు. యూనివర్స్ ఎండ్స్ ఫర్ ఎవర్ అనేది ఒక స్టఫ్ మాత్రమే. యూనివర్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ త్రీ సినారియోస్లో ఏదో ఒక సినారియో కరెక్ట్ అవ్వచ్చు. సో ఐ థింక్ వీడియో స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వచ్చిందని అనుకుంటున్నాం. దట్స్ ఆల్ గైస్. మా కంటెంట్ మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.